హాయ్ నమస్తే, వెల్కమ్ టు ద హెల్దీ బైట్స్. నా పేరు సుభాషిణి. ఈరోజు ఈ వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్లాక్స్ సీడ్స్తో లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఫ్లాక్స్ సీడ్ లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్లాక్స్ సీడ్స్ వల్ల సో మెనీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నావండి. ఇందులో మనకి హై ఫైబర్ ఉంటుంది, ఒమేగా 3 ఉంటుంది, అండ్ ఇవి డైజెస్టివ్ హెల్త్కి చాలా మంచిది. అలాగే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. సో ఈ విధంగా ఫ్రై చేసుకొని చిటపట అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1/2 కప్ బాదం పప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఈ విధంగా ఆల్మండ్స్ అన్నీ రోస్ట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇదే ప్యాన్లో ఇప్పుడు 1/4 కప్ సెసమీ సీడ్స్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి సెసమీ సీడ్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యి చిటపట అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దాం. నేను ఇక్కడ 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను రోస్ట్ చేసుకుని, అలాగే 1 కప్ జాగరి, 1/2 కప్ ఆల్మండ్స్ రోస్ట్ చేసుకున్నవి, అలాగే ఫ్రై చేసుకున్న సెసమీ సీడ్స్ 1/4 కప్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ డెసికేటెడ్ కోకోనట్ తీసుకున్నాను ఇక్కడ నేను, చూసాను కదా. సో ఇప్పుడు మెయిన్ ప్రొసీజర్లోకి వెళ్దాము. సో ఇందుకోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని రోస్ట్ చేసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకుంటున్నాను పౌడర్ లాగా. సో ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని, చూసారు కదా, ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఒక బౌల్లో. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఫ్రై చేసి పెట్టుకున్న సెసమీ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులో రోస్ట్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ని కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి. సో ఈ విధంగా మిక్సీ పట్టుకొని వీటన్నిటి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్ జాగరీని యాడ్ చేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా అంటే 1/4 కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి మెల్ట్ అయ్యేంత వరకు, ఈ జాగరీ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో వన్స్ జాగరీ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనము ఈ జాగరీ వాటర్ని అనదర్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నేను ఒక స్ట్రైనర్ తీసుకొని ఇంకొక కొద్దిగా పెద్ద సైజ్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఏదైనా నలకలు అలా ఉంటే మనకి ఈ విధంగా స్ట్రైన్ చేసుకుంటే మంచిది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక తీగ పాకం వచ్చేంత వరకు బెల్లంని బాయిల్ చేసుకోవాలి. సో ఒక తీగ పాకం తెలుసు కదండి, చిన్న తీగ పాకం వచ్చేంత వరకు బెల్లంని బాయిల్ చేసుకోవాలి. సో ఒక తీగ పాకం వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో 1 స్పూన్ యాలకుల పౌడర్, అలాగే 1 స్పూన్ ఘీని యాడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మన ఫ్లాక్స్ సీడ్ పౌడర్ని అండ్ సెసమే ఆల్మండ్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను, అలాగే సెసమే ఆల్మండ్ పౌడర్, అలాగే కోకోనట్ పౌడర్, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ బాగా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి, లేట్ చేయకుండా. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని యాడ్ చేసుకున్నానండి నేను, అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. సో బాగా మిక్స్ చేసుకోవాలి అంతా మనకి దగ్గరికి వచ్చేలాగా, కొంచెం ముద్దలాగా. సో కొంచెం ఓపికగా నిదానంగా మిక్స్ చేసుకోవాలి, అలానే స్లోగా మిక్స్ చేయకూడదు. సో ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి, అలానే చల్లగా అయ్యే వరకు చల్లార్చుకోకూడదండి. కొద్దిగా వామ్గా ఉన్నప్పుడే లడ్డూస్ చేసుకుంటే లడ్డూస్ మనకి పర్ఫెక్ట్గా వస్తాయి.
సో నేను కొద్దిగా వామ్గా ఉన్నప్పుడు ఇక్కడ లడ్డూస్ చేసుకుంటున్నాను. కొద్దిగా పిండి తీసుకొని చిన్న లెమన్ సైజులో లడ్డూస్ని చేసుకుంటున్నాను. ఇక్కడ నేను హ్యాండ్కి ఏమీ ఘీ అప్లై చేయలేదండి. మనము జాగరి అండ్ ఘీ కొద్దిగా యాడ్ చేసాం కాబట్టి అది సరిపోతుంది. సో ఈ విధంగా చిన్న చిన్నగా లడ్డూస్ చేసుకోవాలి. ఇవి రోజుకి ఒకటి లేదా రెండు తింటే చాలా మంచిది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా ముందు చెప్పినట్టు. అలాగే ఫ్లాక్స్ సీడ్స్లో వైటమిన్ B12, బయోటిన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. సో మనకి వాటి వల్ల స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిది. అండ్ ఆ డేలో 2 కంటే ఎక్కువ లడ్డూస్ తీసుకోకూడదండి, ఎందుకంటే 2 టేబుల్ స్పూన్స్ కన్నా ఎక్కువ ఫ్లాక్స్ సీడ్స్ ఆ డేలో తీసుకోవడం వల్ల సమ్టైమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ బవెల్ మూమెంట్స్ ఎక్కువ అవ్వడం కానీ జరుగుతుంది. సో రోజుకి 1 లేదా 2 లడ్డూస్ తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి. చూసారు కదా చేసుకోవడం చాలా సింపుల్. ఇవి మీరు ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అంత టేస్టీగా ఉంటుందో ఉండదో అనుకుంటారేమో, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ క్వాంటిటీస్తో మీరు కానీ చేసుకుంటే. మీరు కూడా మిల్లలో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.